సాయన్న గారి అమ్మాయి యాక్సిడెంట్లో మరణించిన తరువాత అసలు ఈ ఓఆర్ఆర్ పరిస్థితి ఏంటి? వాస్తవంగా ఇంతకుముందు 100 కిలోమీటర్లకు మించి స్పీడ్ వెళ్ళకూడదు అన్నటువంటి రిస్ట్రిక్షన్ ఉండేది, ఇప్పుడు అది 120 కిలోమీటర్లకు పెంచింది బీఆర్ఎస్ గవర్నమెంట్ దిగిపోయే టైంలో. అయితే అంత విశాలమైనటువంటి రోడ్లో ప్రమాదాల పరంగా మాత్రం ప్రతి ఏడాది కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. నిత్యం 150,000 వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి ఓఆర్ఆర్ మీద. 2022లో ఓఆర్ఆర్ మీద ప్రమాదాల్లో 170 మంది చనిపోయారు. 2023లో ఆ సంఖ్య 216కి పెరిగింది. రహదారి మీద లైన్లలో పరిమిత వేగాన్ని దాటి ప్రయాణించడం ప్రమాదాలకు కారణమైతే, కొన్నిసార్లు వాహనాలను అకస్మాత్తుగా నిలిపేయడంతో, సర్వీస్ రోడ్లో నుంచి ఓఆర్ఆర్లోకి ప్రవేశించేటప్పుడు సిగ్నలింగ్ ఉపయోగించకుండా దూసుకురావడంతో కూడా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి అన్నటువంటిది ఇప్పటిదాకా తేలినటువంటి అంశం.